వార్తలు వాస్తవంలో మనతో స్టూడియో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ చంద్రకాంత్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. అంటే చంద్రకాంత్ గారు వాళ్ళ దళిత బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అమలు చేయబోతున్నారు. మొత్తం 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలకు అమలు చేయబోతున్నారు. సో దళిత బంధు గురించి రకరకాల కామెంట్స్ చేశారు, విమర్శలు చేశారు. దళిత బంధు కేవలం మొన్నటి ఎలక్షన్స్ వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏదో హడావిడిగా తీసుకొచ్చింది, తర్వాత ఆపేసింది, దీన్ని అమలు చేయదు, రకరకాల విమర్శలు చేశారు. కానీ అట్లా కాకుండా ఎటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి అది మార్చి 7లోగా అందరికీ దాన్ని అందించే ప్రయత్నం అనేది చేస్తోంది. సో ఇది ఎట్లా అమలు కాబోతుంది, అమలవుతున్నటువంటి తీరు కావచ్చు, ఇవాళ అనేక మంది విమర్శలకు సమాధానంగా కూడా ఈ పథకం అనేది ఎట్లా నిలవబోతోంది? ఒక ప్రభుత్వం శాశ్వతంగా ఒక కుటుంబాన్ని అభివృద్ధిలోకి చెందేలాగా చేయటానికి ముఖ్యంగా దళిత బంధు తీసుకొచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసమే అనుకున్నా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అనటంతో అందరికీ ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి. అయితే దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఇటువంటి స్కీమ్ అంటే మనము దళితులని ఉద్ధరించడానికి ఏ ప్రభుత్వం అయినా కూడా శాశ్వత పథకాలుగా చెప్పుకుంటున్నప్పుడు దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల కోసం వచ్చింది అని ఎవరన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని శాశ్వతంగా దళితులని అభివృద్ధి ప్రదంలోకి తీసుకురావటానికి ఎటువంటి సెంట్రల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం సహకారాలు లేకున్నా కూడా తనకున్న వనరులతోటే చేయటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. మరి దీన్ని రాజకీయంగా అందరూ వాడుకోవాలని చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒకేసారి ఏ విధంగా రైతు బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి నిబద్ధత నిరూపించుకుందో ఈ విషయంలో కూడా ప్రజలలో ఉన్న అపోహలు తొలగిపోయేలాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలుస్తోంది. అదే కాకుండా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేలుగా ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా మేము అమలు చేస్తామని చెప్పటం ఇది ఒక ఛాలెంజ్ విసరటమే. ఎందుకనంటే ఎవరైనా కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కన్సర్న్ ఖచ్చితంగా చూసుకుంటుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్ గారు చెప్పారు మా దగ్గర చేయటం చాలా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మాకు సమానమే అని చెప్పుకోవటానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా ఈ కరోనా టైంలో ఉన్న ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నా కూడా ముఖ్యంగా ఒక సమాజంలో ఒక వర్గాన్ని శాశ్వతంగా ఒక పైకి అభివృద్ధి పదంలో తీసుకురావటానికి ఇప్పుడు ఇళ్ళు నీళ్లు ఇవే కాకుండా వాళ్ళు కూడా ఎంటర్ప్రెనర్స్గా అంటే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా మిగతా వాళ్ళకి మేము కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళని తయారు చేయటంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మనసులో ఎప్పుడూ కూడా శాశ్వత కార్యక్రమాలే ఉంటాయి. దాంట్లో మనం చూసాం కదా తెలంగాణలో రైతు బంధు కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఏర్పాటు చేయింది. రైట్, అంటే ఆయా వర్గాల్ని, దళిత సంబంధించినటువంటి వర్గాల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రభుత్వానికి కూడా ఇటువంటి ఆలోచన రాలేదు. సో అనేక పథకాలు కార్యక్రమాలు ఉండొచ్చు, బట్ నేరుగా డైరెక్ట్ హెల్ప్ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి అంత అమౌంట్ అనేది నిజంగా కుటుంబానికి చాలా డెఫినెట్గా పెద్ద లబ్ధి. దట్టు ఓన్లీ క్యాష్ రూపంలో ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక యూనిట్ను ఇవ్వడం అనేది. సో ఇది ఇది ఇటువంటి ఒక రూపకల్పన అనేది ఆయా కుటుంబాలను ఎట్లా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంటుంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి ఇటువంటి కార్యక్రమం చేయాలి అని. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ 2 రూపాయల కేజీ రైస్ చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు, అలానే తెలంగాణ తీసుకొస్తానన్నప్పుడు కూడా కేసీఆర్ని ఎవరు నమ్మలేదు. ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని తన చట్టాలు వేసుకోలేదు. కానీ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే ఒక రాష్ట్రం దేశంలో ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అభినందించాల్సిన విషయం చాలా ముఖ్యం. ఇప్పుడు డబ్బులు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ ఉన్న సమయంలో చాలామందికి ఉద్యోగాలు లేకపోవటం,
బతుకు తెరువు లేకపోవటం, తర్వాత రైతులు కూడా తమ యొక్క ధాన్యాన్ని కొంటారో లేదో అనుమానాలు ఉంటున్నప్పుడు, దళితులు ముఖ్యంగా దళితులు మమ్మల్ని గుర్తించే ఒక కార్యక్రమం మమ్మల్ని కూడా మిగతా సమాజంలో తీసుకొస్తున్నారు అనే విధంగా 11,800 కుటుంబాలు అని అంటే ఒక్కొక్క కాన్స్టెన్సీలో 100 మంది శాశ్వతంగా వారు కానీ వారితో పాటు ఉన్నవాళ్ళు కానీ అభివృద్ధి పదంలోకి ఉన్నతమైన స్టేజ్లోకి వస్తారు, అంటే ఎంటర్ప్రెనర్స్గా తయారవుతారు. ఈ ఎంటర్ప్రెనర్స్గా తయారవటంతో ఏమవుతుంది, ఎంఎస్ఎంఈస్ అంటాం కదా మనం, మిడిల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వాటికి సరైన సహకారం అందించట్లేని సమయంలో ఇటువంటి చిన్న చిన్న యూనిట్స్ వచ్చినట్లయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే పెరుగుతాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 118 కాన్స్టెన్సీస్ నియోజకవర్గాల్లో కూడా ఒక వర్గం వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకొక వాళ్ళకి అభివృద్ధిలో మేము కూడా భాగస్థులయ్యామని చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఒక రోల్ మోడల్గా ఒకటి రెండు కాన్స్టెన్సీలో చేస్తారు. ఇప్పుడు నవోదయ విద్యాలయాలు కావచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఎంటర్ప్రీనర్ సాఫ్ట్వేర్ పార్క్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. మరి ఇది ఆల్రెడీ కూడా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది రెండు కాన్స్టెన్సీలో. ఇటువంటి వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సహకరించుకున్నట్లయితే ఇవి దేశవ్యాప్తంగా ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. దళితులలో ఒక ఉత్సాహం వచ్చి మేము తీసుకునే వాళ్ళం కాదు, మేము కూడా అభివృద్ధిలో భాగస్థులం అయ్యాము, మాకు కూడా ప్రభుత్వాలు ఓట్లు కాదు, మమ్మల్ని ఓట్ బ్యాంకా చూడటం లేదు, అభివృద్ధిలో కూడా మేము కూడా భాగస్థులం అయ్యి మేము కూడా సమాజానికి ఒక మార్గదర్శకం అవుతామనే ఒక అంబేద్కర్ ఏదైతే అనుకున్నారో వాళ్ళను కూడా భాగస్థులు చేసినట్లుగా అవుతుంది రాజ్యాంగపరంగా. రైట్గా, 5 ఫిబ్రవరిలోగా దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగబోతుంది. 5 ఫిబ్రవరిలో అది కంప్లీట్ చేసి అంటే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధుకు అర్హుల్ని ఎంపిక చేస్తారు. తర్వాత 7 మార్చిలోగా దళిత బంధుకు సంబంధించినటువంటి నిధులు వాళ్ళకి అందించే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది. పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది, నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే వాళ్ళకి ఏవైతే యూనిట్ కావాలో లబ్ధిదారునికి ఇష్టమైనటువంటి యూనిట్నే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అందించే విధంగా దళిత బంధును ముందుకు తీసుకెళ్లబోతుంది.